ఏ రెండో సీఎం సీఎం కంప్లీషన్
కార్డియక్ కమ్స్ అండర్ సర్క్యులేషన్ కంప్లీషన్ అనేది
ఆఫ్టర్ 5 పెట్టుకొని చేస్తే ఇలా ఉంటుంది. సో నేను మిడిల్ ఆఫ్ ద రోడ్ ఉన్నాను, సో నాకు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నాకు రావాలి షిఫ్టింగ్ గా చేస్తే నియర్ బై సేఫ్ పేషెంట్ షిఫ్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ చేసుకున్న తర్వాత నియర్ బై హెల్ప్ ఎవరైనా నాకు హెల్ప్ చేయడానికి కనిపిస్తున్నాను. సో నేను బాగా కనిపించాను, ప్లీజ్ హెల్ప్ హెల్ప్ ఎవరైనా నేను అనిపించాను. ఓకే, సో తను వచ్చేసిన తర్వాత ఓకే నేను ఆల్రెడీ రెస్పాన్స్ చెక్ చేసుకున్నాను, దేర్ ఇస్ నో రెస్పాన్స్. రెస్పాన్స్ లేదు అంటున్నప్పుడు నేను ఇమీడియట్గా ఓకే హలో సార్, హలో సార్, ఐ ఓకే, ఐ ఓకే, అలా ఓకే హెల్ప్ అయ్యాను. ఓకే దాని తర్వాత బ్రీతింగ్ ఉందా లేదా పల్సింగ్ చేయాలన్నా చెప్. సో నేను ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ పేషెంట్ పెట్టుకోమని నేను రెడీ వస్తున్నాను. అంటే రెడీ అయిపోయింది తర్వాత బట్ ఏంటంటే అరెస్ట్ అయిపోయిన కేసు పేషెంట్కి ఉండదు. సో మనకు తెలియాలంటే ఓన్లీ సెంట్రల్ పల్స్, సెంట్రల్ పల్స్ ఏంటంటే మనం కామన్గా యూజ్ చేసేది కరోర్ హ్యాక్ చేయవాలి. బట్ హిమోరల్ అంటే దూరం అయిపోతుంది కాబట్టి నాకు క్లియర్ ఏంటంటే కరోడియా బెస్ట్ ప్లేస్. సో నేను కరోడియా చెక్ చేస్తున్నాను, ఎక్కడ కరోడియా అంటే ప్లస్ ఏ కరెక్ట్ చేయాలి. ఓకే సో మీడియస్ వచ్చేటప్పుడు నాస్తాయి బ్లూ దగ్గర. సో నేను ఎంతసేపు చెక్ చేయాలి ఇది కలిసి నేను కన్ఫర్మ్ చేసుకోవాలి లేదా పల్సీ చేయాలన్నా. ఓకే నేను పల్స్ చెక్ చూసేసాను, దేర్ ఇస్ నో పల్స్ అండ్ దేర్ ఇస్ నో రెస్పిరేటరీ ఎఫర్ట్ ఆల్సో. ఓకే దెన్ వాట్ యూ షుడ్ డు నెక్స్ట్ స్టాప్ సిపిఆర్. ఓకే నేను స్టార్ట్ చేస్తున్నాం, ప్లీజ్ ఎక్కడ పెట్టాలి హ్యాండ్ దాంట్లో వైర్ ఉంది. సో పేషెంట్ ఆడ పడిపోయి ఉన్నాను,
సో ఏం చేస్తాం, ఎవరు ఎవరు డెమోన్స్ట్రేషన్ చేసి ఎవరు చేస్తారు, ఒక లీడర్ ఫార్వర్డ్ మీరు ఇద్దరు అండి అంటే పర్లేదు నేను చెప్తాను. సో ఇక్కడ ఇక్కడ సో నువ్వు అక్కడ అక్కడి నుంచి సో నువ్వు ఎక్కువ దాని పక్కదానే ఉంటావు, సడన్గా ఒక వ్యక్తి పడిపోయాడు, నువ్వు ఏం చేస్తావు? యా వీ హావ్ టు సీ దట్ సీన్ ఈజ్ సేఫ్ ఆర్ నాట్. ఓకే సో ఫస్ట్ వీ హావ్ టు సీ, వీ హావ్ టు షిఫ్ట్ అవే ఫ్రమ్ ద సైట్. అక్కడ సైట్ సీన్ సేఫ్ కాదు, సమ్ మిడిల్ ఆఫ్ ద రోడ్ సమ్ యాక్సిడెంట్ అవ్వచ్చు, సమ్ ఏదైనా ట్రాఫిక్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, సంథింగ్ వేరే ఇష్యూ అవ్వచ్చు అనుకుంటే వీ హావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఓకే సో షిఫ్ట్ చేసాము. ఓకే నెక్స్ట్ ఎస్ వీ హావ్ టు చెక్ రెస్పాన్సిబిలిటీ క్లియర్ ఆఫ్ మ్యాటర్. ఓకే దెన్ చెక్ రెస్పాన్స్. ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఓకే లైక్ దెర్ ఇస్ నో రెస్పాన్స్, దెర్ ఇస్ నో రెస్పాన్స్. షౌట్ నియర్ బై హెల్పర్, నియర్ బై హెల్పర్ సమ్ ఎవరినో ఒకరిని కాల్ చేయి, షీఈస్ దేర్. ఓకే నియర్ బై హెల్పర్ కాల్ చేసావు, తను వచ్చింది, నెక్స్ట్ ఏం చేస్తా? ఎస్ యాక్టివేట్ ఎమర్జెన్సీ సిస్టమ్. సరే కాల్ చేసావు సమ్ 108 ఆఫ్ సమ్ డిపార్ట్మెంట్ సమ్, కాల్ చేస్తే నువ్వు ఒక లొకేషన్ చెప్పావు, ఇంత స్టూడెంట్స్ నేను సిపిఆర్ చేస్తున్నాను, ఇట్లా పిల్లల పేషెంట్ కొలాప్స్ అయ్యిందని చెప్పావు. నెక్స్ట్ దెన్ మోర్ నెక్స్ట్ ఎస్ చెక్ ద పల్స్, వేర్ వ్యూ హ్యావ్ టు చెక్ ద పల్స్ కేర్ ఓకే వేర్ బాల్ పేర్ ఎస్ దెర్ ఇస్ బేర్ బ్రీతింగ్ మూమెంట్ ఆర్ ఎఫర్ట్ ఇస్ దేర్ ఆర్ నాట్. సో యాక్చువల్లీ మీ పొజిషన్ అనేది కొంచెం నో బ్రీతింగ్ ఎఫర్ట్ అండ్ దేర్ ఇస్ నో పల్స్ స్టార్ట్స్ ఇన్ షో ఎస్ నో స్పీచ్ చేసావా? ఓకే ఈచ్ బ్రేక్ ఎంతసేపట్లో కంప్లీట్ చేయాలి? 1 సెకండ్ ఎనీ బ్రిక్స్ స్ట్రైజ్ ఇస్ దేర్ ఆర్ నాట్. ఓకే చెస్ ప్రైజ్ లేదు అంటే వీఆర్ నాట్ గివింగ్ అడిక్యుయేట్. సో లోపల చూసుకోవాలి అండ్ జస్ట్ ప్రైజ్ అయ్యేటట్టు గట్టికి ఇవ్వాలి. ఓకే సో 2 బ్రేక్స్ అయిపోయింది, నెక్స్ట్ అగైన్ కంటిన్యూస్ కంప్రెషన్. ఓకే అట్లా మళ్ళీ 30 కంప్రెషన్స్ అయిపోయిన తర్వాత ఇట్లా 2 బ్రేక్స్, ఇట్లా 5 సైకిల్స్. 5 సైకిల్స్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్లీ 2 మినిట్స్. దాని తర్వాత ఏం చేయాలి? 5 సెక్స్. ఓకే సో వాళ్ళు ఆ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ ఎమర్జెన్సీ టీమ్ వచ్చింది, మీరు ఇద్దరు ఎమర్జెన్సీ ఇద్దరండి. సో మీరు ఏఈడి పట్టుకొని అంబులెన్స్ తీసుకొని వచ్చారు. సో ఏఈడి ఎక్కడ పెట్టారు? వీళ్ళు వచ్చి వీళ్ళ పని చేస్తుంటారు, మీరు ఆపొద్దు, మీ పని మీరు కంటిన్యూ చేస్తున్నారు. సో ప్లేస్ ఏఈడి యా ఒక ఒక ప్యాడ్ ఏమో జస్ట్ హాఫ్ జెండర్ పెట్టేస్తాను. 1 మోర్ ప్యాడ్ జస్ట్ లెటర్ టు స్టెర్నమ్, విచ్ లెటర్? రైట్ లెటర్ లెఫ్ట్ లెటర్? రైట్ లెటర్. ఓకే దెన్ దాని తర్వాత ఏంటంటే వీళ్ళు కంటిన్యూ చేస్తుంటారు, వీళ్ళు 2 మినిట్స్ 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత స్టాప్ చేస్తారు, అప్పుడు వాళ్ళు పల్స్ చెక్ చేస్తుంటారు, మీరేమో ఏఈడి మిషన్ ఆన్ చేయాలి. ఓకే ఏఈడి మిషన్లో కామెంట్ షాక్ బూర్ రిధమ్ అని కామెంట్ వచ్చింది అనుకో, ఏం చేయాలి? షాక్ బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ దూరంగా ఉండాలి, పేషెంట్ని కట్ చేయొద్దు, కింద స్ట్రక్చర్ని కట్ చేయొద్దు, షాక్ డెలివర్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? రెజిమ్ సిపిఆర్. ఓకే సో ఇట్లా 5 సైకిల్స్ అయిపోయింది, దాని తర్వాత ఏం చేయాలి? స్విచ్ ఓవర్. ఓకే ఇప్పుడు 5 సైకిల్స్ అయిపోయిన తర్వాత స్విచ్ ఓవర్ అవ్వాలి కదా. సో నువ్వు బ్రీతింగ్ సైడ్ అవ్వాలి, నువ్వు కంప్రెషన్ సైడ్ అవ్వాలి. ఈ టైం ఎంతసేపు ఉండాలి? ఈ చేంజింగ్ టైం బిలో 10 సెకండ్స్, మోర్ దాన్ 10 సెకండ్స్ ఉండదు. మోర్ దాన్ 10 సెకండ్స్ అయితే ఏంది, ఇక్కడ సర్క్యులేషన్ అయిపోతుంది. సో ఆ ఇంటరప్షన్స్ అనేది బిలో 10 సెకండ్స్ ఉండాలి. ఓకే సో ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం.